ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. గడిచిన దినమంతా దేవుడు మనల్ని కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క రోజును మన జీవితంలో ఆయుష్ను పొడిగించి మరి ఒకసారి మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని కూడుకొని ఈ రీతిగా స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచన భాగంలో ఒక మాటని మార్కు భక్తుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి రాస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఎవరిని గురించి ఎవరు అంటూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద మానవ రూపంలో 33.5 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి సమయంలో అనేక ప్రాంతాలకి ఆయన వెళ్తూ అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రియమైన సహోదరులారా, అనేకమైన స్వస్థత కార్యాలు దేవుడు చేశాడు. ఆయన కుంటివారికి నడకను అనుగ్రహించాడు, వినలేని వారికి వినికిడి శక్తిని అనుగ్రహించాడు, మాటలేని వారికి మాటను అనుగ్రహించాడు, ఇంకా చనిపోయినటువంటి వారిని ఆయన తిరిగి బ్రతికించాడు. అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడే ఒక స్త్రీని గురించి రాయబడి ఉంది. ఒక స్త్రీ ఒకనొక పట్టణంలో ఆమె జీవిస్తూ ఉంది. ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలో లేకపోతే 3 సంవత్సరాల్లో కాదు, కానీ సుదీర్ఘ కాలం నుండి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం జరగడం వల్ల తన దేహమంతా కూడా బలహీనమైపోయింది, తన శరీరం అంతా కూడా బలహీనంగా మార్చబడింది. తన భర్త తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తన కుమారులు కుమార్తెలు కూడా తనకి దూరమైపోయారు, ఇంకా ఇరుగు పొరుగు వారు కూడా ఆమెని చాలా అసహించుకుంటూ ఉన్నారు. ఆమె ఎక్కడ కూడా సంతోషంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎవరికీ చెప్పి తన బాధను తాను తీసివేసుకోవటానికి ప్రయత్నం చేయలేనటువంటి ఆ స్థితిలో ఆ స్త్రీ ఆ పట్టణంలో నివసిస్తూ ఉంది. నిజమే, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా నీ కుటుంబంలో నీ కుమారుల ఎడల నీ కుమార్తెల ఎడల నీవు ఏ బాధతో బాధపడుతూ ఉన్నావో, ఏ కష్టంతో సతమతమవుతూ ఉన్నావో, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో అనేక సంవత్సరాల నుంచి ఆ బాధలన్నీ కూడా నివారణ కాక నీ కుటుంబంలో నీ జీవిస్తూ ఉన్నామేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. ఆ స్త్రీ అయితే తాను వెళ్ళనటువంటి హాస్పిటల్ లేదు, తిరగనటువంటి ప్రాంతం లేదు, కలవనటువంటి వైద్యుడు లేడు, చెప్పుకోనటువంటి బాధలో తాను జీవిస్తూ ఉన్నాయి. ఆ స్త్రీ అయితే తనకున్నటువంటి రోగము పోదేమోనని మిక్కిలి సంకటపడింది. అనేక మంది వైద్యులను కలిసింది, కానీ ఆ బాధ నివారణ అవ్వలేదు. అనేక మంది వైద్యాలు చేయించుకుంది, కానీ ఆ స్వస్థత అనేది తన జీవితంలో లేదు. ఎప్పుడు కూడా ఆ రక్తం అనేది కారుతూ తన జీవితంలో ఎంతో నిరాశ నిస్పృహలతో, ఎవరికీ చెప్పుకోలేక, ఎవరికి ఆ బాధను చెప్పుకోలేక, ఎంతో బాధల్లో నిరాశ నిస్పృహలతో తన కుటుంబంలోనే జీవిస్తూ మిక్కిలి సంకటపడింది. సంకట అంటే తన జీవితంలో అది జరిగిందో లేదోనని మనము చాలా ఆలోచన కలిగి ఉంటాన్ని,
అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని మనం ఏమంటామంటే సంకటముగా మనం చెబుతూ ఉంటాం. కానీ ఆ స్త్రీ ప్రేమని నేను బిడ్డలారా యేసుక్రీస్తు వారి గురించి వింది, యేసుక్రీస్తు వారి యొక్క ఆశ్చర్య కార్యాల గురించి వింది, యేసుక్రీస్తు వారు చేసేటటువంటి గొప్ప కార్యాలు, ఆయన రోగులను స్వస్థపరచడానికి లోకానికి వచ్చాడని, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, నాలాంటి రోగస్తుల కోసమే ఈ లోకానికి వచ్చాడని ఆ స్త్రీ యేసుక్రీస్తు వారి గురించి విని ఆమె అనుకుంది కదా, నేను అపవిత్రురాలను కాబట్టి, నేను పరిశుద్ధత జీవితం లేనటువంటి దాన్ని కాబట్టి ఆ పవిత్రుడైన యేసుక్రీస్తు వారిని ఎదురుగా వెళ్ళి ఆయనకి చెప్పుకునే నాకు ధైర్యం లేదు కాబట్టి ఆయన వెనక నుంచైనా వెళ్ళి కనీసం ఆయన వస్త్రపు చెంగును ముట్టినా సరే నేను స్వస్థత పొందుతాను అని తన మనసులో అనుకుని, అంటే ఆ స్త్రీ దేవుని మీద విశ్వాసం వచ్చింది. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడాలంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అనేక సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో ఉన్న బాధ నివారణ కావట్లేదేమో, నీ శోధనలకి నివారణ లేదేమో, నీ ఇరుకలకి నివారణ లేదేమో, నీ ఇబ్బందులకి నివారణ లేదేమో, అవన్నీ కూడా నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఒకవేళ నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ఆరోగ్యం లేకుండా నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని కృంగజేస్తూ ఉన్నాయేమో, కానీ అది ఎన్ని సంవత్సరాల నుంచి నివారణ కానటువంటి, తొలగిపోయినటువంటి బాధ అయినా సరే, అనారోగ్యమైనా సరే, నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో శక్తి కలిగినటువంటి నామంలో వాటన్నిటిని తొలగించి నీకు స్వస్థతను శీఘ్రముగా ఆయన కలగజేసి నిన్ను దీవించునుగాక. ఆమేన్. ఆ స్త్రీ అయితే యేసుక్రీస్తు వారి యొక్క వెనకతట్టుగా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఆ వస్త్రాన్ని ముట్టినప్పుడు వెంటనే కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత కొన్ని గంటల తర్వాత కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని ముట్టినటువంటి ఆ క్షణంలోనే ఆమె రక్తధార వెంటనే కట్టి ఆమె బాధ నివారణ అయిపోయింది అనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ స్త్రీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. ఆయన ముట్టుకుంటావా? ఆయన పాదాలు పట్టుకొని, ఆయన యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, ఆయన యొక్క సహవాసంలో ఆయన యొక్క ఉపదేశాన్ని, ఆయన మాటలు పట్టుకొని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి, అయ్యా నా కుటుంబంలో అనేక సంవత్సరాల నుంచి బాధలు పోవట్లేదు, అయ్యా అనేక సంవత్సరాల నుంచి ఈ కష్టాలు పోవట్లేదు, అనేక సంవత్సరాల నుంచి ఈ అనారోగ్య పరిస్థితులు అలానే ఉన్నాయి, ఈ శోధనలు అలానే ఉన్నాయి, ఈ శాపం నా కుటుంబం మీద అలానే ఉంది, ఈ ఇరుకులు ఇబ్బందులు అలానే నిలిచి